హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా గల్ఫ్ న్యూస్. ఫ్రెండ్స్, కువైట్లో డిటెక్టివ్ల వలె నటించి ఒక ప్రవాసిని కిడ్నాప్ చేసి దోపిడీ చేసినందుకు నేర చరిత్ర కలిగిన ముగ్గురు పౌరులకు కోర్ట్ ఆఫ్ కాసెన్సెన్ 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించినట్లు ఆల్ శ్రేయస్ దినపత్రిక నివేదించింది. బహిష్కృతురాల్ని కిడ్నాప్ చేయడం, బెదిరించడం, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తామని చెప్పి బాధితురాల్ని మోసం చేసేందుకు పోలీసులు ఉన్నారా లేరా అంటూ అనుసరిస్తూ మరో చోటికి తీసుకువెళ్ళి నగదు, విలువైన వస్తువులను ఆమె దగ్గర నుండి అపహరించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులపై అభియోగాలు మోపింది. వాస్తవంగా చెప్పాలంటే దాదాపు వీళ్ళకి 10 సంవత్సరాలు జైలు శిక్ష అయితే పడిందన్నమాట. గత వీడియోలలో మనం చాలా వీడియోలలో కూడా చాలామంది అయితే పోలీసులు నకిలీ పోలీసులు ద్వారా మోసపోవడం, కొంతమంది కోయటి పౌరుల దగ్గర అంటే కొంతమంది బెదిరించి డబ్బులు లాక్కోవడం ఇలాంటి వీడియోలు కూడా చేశాం. కానీ ఇక్కడ వెరైటీగా ఏంటంటే కిడ్నాప్ చేసేసి ఏకంగా చాలా గందరగోళం ఇది వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి వీళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష కోర్టు విధించినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చట్టాల విషయంలో బాగుంటాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి బయటికి వెళ్ళే ఆడవారు ఎవరైనా సరే, మన వాళ్ళు ఎవరైనా తోడు ఉంటేనే బయటికి వెళ్ళండి. పరిస్థితులు అయితే బాగలేవని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. అలాగే ఏదైనా సమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారా అయితే వెంటనే కామెంట్ చేసి మీ యొక్క సమాచారాన్ని తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త సమాచారంతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.